డామిట్. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ ఒక పెద్ద క్యాన్వాయ్తో, అది కూడా కొత్త స్కార్పియోలు కొనేసి, ఒక సౌకర్యాలు ఉన్నటువంటి ఒక ఇసుజు బస్సును తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్రకు బయలుదేరబోతున్నాడు అని చెప్పి జన సైనికులు బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళంతా గట్టిగా కోరుకుంటా ఉన్నారు. సరే, ఆయనకున్న ఓట్ల శాతంతో ఇంకా ఇప్పుడు ఏదన్నా పెంచుకోగలిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పీఠం చాలా దూరం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ క్రీడ నడుస్తూ ఉంది తెరచాటున, అందరికీ కనపడుతూనే ఉన్నప్పటికీ కూడా మొహమాటానికో మర్యాదకో దాన్ని ఏదో ఒక ముసుకేసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వమే ఉండాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ లేదా మోడీ కోరుకుంటా ఉన్నాడు. 19లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సర్వశక్తులు వడ్డాడు, అన్ని రకాల సహాయము చేశాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మరి 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని మోడీ ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి బీజేపీతో పవన్ కళ్యాణ్ ఏ బేసిస్లో మరి పొత్తు పెట్టుకొని నడుపుతున్నాడో తెలియదు. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చేయలనివ్వను అన్న తర్వాత ఆయన నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనే అర్థం వచ్చేలాగా 14లో తగ్గాను, 19లో తగ్గాను, 24లో మీరు తగ్గండి అన్నాడు. ఎవరిని అన్నాడో తెలియదు, తెలుగుదేశాన్ని ఉద్దేశించి అన్నాడని అందరూ అనుకున్నారు. మరి బీజేపీతో పొత్తుని ఎలా నడుపుతున్నాడు అని అంటే, నాకు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతోటే సంబంధాలు అంటున్నాడు. మరి ఈయన కేంద్రానికి ప్రతిసారి ఒక ఇష్యూ తీసుకొని వెళ్ళినప్పుడల్లా మరి ఏం చెప్పి ఇన్ని సముదాయించి పంపిస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఈయన చల్లబడతా ఉన్నాడు. మరి బీజేపీతో పొత్తు విషయం తేల్చుకోవాలి కదా అని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భంలో, నాకు బీజేపీ వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇస్తానన్నారని చెప్పారు. ఇంతవరకు ఆ రోడ్డు మ్యాప్ మరి 3 సంవత్సరాలు ఈయన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఇంతవరకు ఇవ్వాల. ఓసారి సోము వీర్రాజు మేము ఇచ్చేసాం ఆల్రెడీ అన్నాడు, ఈయన ఇవ్వలేదు అంటున్నాడు. మొత్తం మీద ఇప్పుడు ఇచ్చినట్టున్నారు రోడ్డు మ్యాప్ బస్సు యాత్ర కోసం. మరి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయాలని జగన్ బలంగా కోరుకుంటున్నాడు, ఎందుకంటే ఛాన్సెస్ పెంచుకోవడానికి, గెలిచే ఛాన్సెస్ పెంచుకోవడానికి. మరి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత మేరకు పోరాటం చేసి జగన్ ఉన్న ఓటు బ్యాంకును, జగన్ ఓటు బ్యాంకును కానీ ఇటు చంద్రబాబు ఓటు బ్యాంకును కానీ ఎంత మేరకు ఆయన లాక్కోగలడు? అసలు ఈ బస్సు యాత్ర కోసం వచ్చిన వాహనాలు, మరి ఆయన బస్సు యాత్ర చేస్తే అయ్యే ఖర్చుని ఎవరు భరిస్తున్నారు? ఈ బస్సు యాత్రకు పెట్టుబడి ఎవరిది? దీని ఉద్దేశం ఏమిటి? ఇది ఇప్పుడు రాష్ట్రంలో అందరి మనసుల్లోనూ సమాధానం లేనటువంటి ప్రశ్న. కరెక్ట్గా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణే ఒక పెద్ద సమాధానం లేని ప్రశ్న. ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు, పూర్తిస్థాయి రాజకీయ పోరాటము చేయడు, పూర్తిస్థాయి రాజకీయంగా పార్టీని నడపడు. ఎందుకు పార్టీని నడుపుతున్నాడో, ఎవరితో స్నేహం చేస్తున్నాడో, మరి లక్ష్యం ఏంటో ఏమీ తెలియనటువంటి ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్. ఆయన ముఖ్యమంత్రి అవడం కోసమే అయితే ఆయన మరి 19లో ఎలాగైతే ఒంటరిగా పోటీ చేశాడు, అక్కడి నుంచి ఆయన సినిమాలు మానుకొని పూర్తిస్థాయి రాజకీయంలో ఉండాల్సింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి రాజకీయంలో ఉన్నాడు, జగన్ వ్యతిరేకంగా అనునిత్యం ప్రతిరోజు పోరాటం జరుపుతానే ఉన్నాడు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ లక్ష్యం అదే. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఏం చేయటల్లా? మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి భారతీయ జనతా పార్టీయే పవన్ కళ్యాణ్ని ప్రోత్సహించి పంపిస్తుందా? ఈ సందేహం కూడా మరి అనేక వర్గాల్లో వచ్చింది. మరి భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి జగనే అధికారంలో ఉండాలి, అది బెటర్.
చంద్రబాబు అధికారంలో ఉండటం కన్నా. సో ఈ ఈ గేమ్ ఆడిస్తున్నది బీజేపీయే. మరి బీజేపీ రోడ్డు మ్యాప్ తీసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడు ఏ రోడ్డు మ్యాప్ తీసుకున్నాడంటే మరి ఇది బీజేపీ వాళ్ళు ఇచ్చిన రోడ్డు మ్యాపేనని అందరు అంటున్నారు. జగన్కి కావాల్సింది కూడా ఇదే, ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని నాయకుడు. 14లో బీజేపీ టీడీపీని పోటీ చేశాడు, నా పార్టీ నిర్మాణం జరగలేదు కనుక అన్నాడు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఉండకుండా విడిగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత జగన్, బీజేపీ, పవన్ ఈ ముగ్గురితో ఒక కూటమి ఏర్పాటు చేయడానికి మరి అప్పటి గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి రాజ్భవన్లో, ఏది హైదరాబాద్ రాజ్భవన్లో. మరి అందులో ఉన్నాడంటే ఉండలేదు, ఈయనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఒక సమయంలో పవన్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలనుకుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ని బాగా విస్తృతంగా ప్రజల్లో తిరగమని సలహా కూడా ఇచ్చింది. కానీ ఈయన 4 రోజులు తిరిగితే 6 రోజులు పడుకునే పరిస్థితి, ఓపిక లేదు, కన్సిస్టెన్సీ లేదు, ఏ సమస్య మీద పోరాడుతున్నాడో తెలియదు, ఎవరి మీద పోరాడుతున్నాడో స్పష్టత లేదు. ఆయన ప్రతి సమస్యలోనూ అటు చంద్రబాబు మీదగా ఇటు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు కొన్నిసార్లు తీసుకొచ్చుకున్నాడు. ఎవరో వచ్చి అమరావతిలో భూములు లాక్కుంటున్నారంటే అక్కడ వచ్చి అరుగు మీద కూర్చొని పెరుగన్నం తిని అక్కడ ఏదో మాట్లాడేళ్ళే. ఇప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేస్తున్నాడు అంటే మళ్ళీ అమరావతి రైతుల కోసం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, దీనివల్ల జరగబోయేది ఏంటనేది ముఖ్యం. ఆయనకి ఏ ఉద్దేశం ఉన్నప్పటికి కూడా దీనివల్ల జరగబోయేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడం. కాబట్టి దీనికి మరి వైసీపీ వర్గాలు అటు బీజేపీ అందరు కూడా సహకరిస్తారు ఆయనకి ఈ యాత్ర విషయంలో. సహకరిస్తారు అని ఇప్పుడు నేను అంటే అది అబద్ధం అవుతుందేమో. ఆల్రెడీ సహకరించే కదా ఇది ఎంత జరుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. కానీ మరి దాని వెనక ఉన్న వాళ్ళు బయటికి రారు. ఉన్నారని మనం చెబితే నీకెవడు చెప్పాడు మేమెందుకు చేసామంటారు. అందుకే ఇక్కడ అందరికీ కనపడతానే ఉంది, దేవతా వస్త్రాల టైప్లో ఉంది ఇది ఈ మ్యాటర్. అందరికీ కనపడుతున్నప్పటికి కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. రాజుగారు దేవతా వస్త్రాలు ధరించి ఏనుగు మీద ఊరేగింపుకి వస్తారని ప్రచారం చేశారట. దేవతా వస్త్రాలు నేస్తామని కొంతమంది రాజుగారిని నమ్మించి ఇవ దానికి ఏదో లింక్ పెట్టారు. ఇది ఖచ్చితంగా వారి తల్లి మరి పాతివచ్చే మీద ఆధారపడి కనపడతాయి, లేకపోతే కనపడవని. ఇప్పుడు ఆ టైపులో అందరికీ కనపడతానే ఉంది వస్త్రాలు లేవు అక్కడని, కానీ మాట్లాడలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అనేది నిర్ద్వందంగా 100% ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే, ఇందులో సందేహమే లేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.